పవనన్న కోసం ప్రాణం ఇస్తాం కానీ జగనన్నకే ఓటేస్తాం. సోషల్ మీడియాలో తెలుగు నెటిజన్లు చర్చల్లో తరచుగా కనిపించే స్లోగన్ ఇది. పవన్ కళ్యాణ్ని నటుడిగా పొలిటీషియన్గా ఎంతో అభిమానించేటువంటి అతని అభిమానుల్లో చాలామంది అతనికి ఓట్లు మాత్రం వేయలేదని, జనసేనకు వచ్చిన ఓట్లు సీట్లను బట్టి స్పష్టంగా అర్థమైపోతుంటుంది. కారణాలు ఏవైనా పవన్ కళ్యాణ్ అభిమానులు ఎక్కువ మంది గత ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకులు కూడా వ్యక్తం చేస్తూ ఉంటారు. ఈ మాట ఇప్పుడు పవన్ కళ్యాణే స్వయంగా చెప్పడంతో జగన్ రేంజ్ ఏంటో అర్థమవుతుంది అంటున్నారు. రీసెంట్గా పవన్ కళ్యాణ్ తిరుపతికి వెళ్ళిన సంగతి తెలిసిందే. తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాయలసీమలో తన అభిమానులను ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాట ఇది. రాయలసీమలో నిరుద్యోగంపై జనసేనాని మాట్లాడుతూ గత ఎన్నికల్లో వైసీపీకి చెందినటువంటి 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించి ఉపాధి కల్పిస్తారనే నమ్మకంతోనే కానీ జగన్ సర్కార్ ఆ ఆశలను నెరవేర్చలేకపోయిందని అన్నారు ఆయన. రాయలసీమ యువత బయటికి చెప్పుకోలేదని, వైసీపీ సర్కార్ నిర్వాకంతో నిస్సహాయ స్థితిలో ఉండిపోయారని పవన్ వ్యాఖ్యానించారు. రాయలసీమలో తన సభలకి లక్షలాది మంది జనం వచ్చినా తనపై అభిమానం ఉండి కూడా వైసీపీకి ఓటేశారని, ఉపాధి కోసమే వైసీపీని గెలిపించారని పవన్ అన్నారు. ఇక జనసేన అగ్రనేతల్లో ఒకరైనటువంటి నాదెళ్ల మనోహర్తో కలిసి పవన్ కళ్యాణ్ శ్రీవారిని దర్శించుకున్నారు. గతేడాది కరోనా ప్రభావం వల్ల తిరుమలకి రాలేకపోయానని, ఇకపై ప్రతి సంవత్సరం శ్రీవారి దర్శనానికి రావాలనుకుంటున్నానని పవన్ చెప్పారు. సాంప్రదాయస్తుల్లో పవన్ శ్రీవారిని దర్శించుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆయన్ని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున గుమ్మగూడారు. రీసెంట్గా తిరుపతిలోని జనసేన ఎన్నికల కమిటీ ఇక్కడి ఎంపీ స్థానాలకి ఉప ఎన్నికల మీద చర్చ కూడా చేసింది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ జగన్ యొక్క గొప్పతనాన్ని ఒప్పుకున్నట్టుగా ఉందని విశ్లేషకులు అంటున్నారు.